టెర్రరిస్టుల్ని అణిచి జాఫ్నా ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు తన ప్రాణాలకు సైతం తెగించి వారి పోరాటాలని అణచివేసిన ఏఎస్పీని అభినందించడానికి డీజీపీ ఇచ్చిన మెసేజ్ అందింది. అది చూడగానే ఏఎస్పీ ఛాతీ మరో రెండు అంగుళాలు విస్తరించింది. చూశారా మన ప్రతాపం అన్నట్లు తన సిబ్బంది వైపు చూశాడు. అవును సార్, ఆ రోజు మనం సప్రెస్ చేయకపోతే ఆ తమిళులు మన స్టేషన్ని తగలబెట్టేవాళ్ళు. ఎంత ధైర్యం లేకపోతే వాళ్ళు స్వపరిపాలన కోరుతారు. వీళ్ళ మొహాలకి పరిపాలన కూడానా? ప్రభుత్వం దయతలిచి ఉండనిచ్చినందుకు సంతోషపడవలసింది పోయి గొంతెమ్మ కోరికలతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఫూల్స్ అంటూ టేబుల్ మీదున్న టోపీ తీసి తలపై పెట్టుకుంటూ, నేను ఈవినింగ్ రాను, డీజీపీ గారి దగ్గరికి వెడుతున్నా అని హుందాగా బయటికి నడిచాడు. ఎస్ సార్, అటెన్షన్లో నిలబడి శాల్యూట్ చేశారు పరివారం. ఏఎస్పీ నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఓ అరగంటలో ఫుల్ యూనిఫామ్లో తయారై నీట్గా డ్రెస్ చేసుకుని డీజీపీ ఇంటికి బయలుదేరాడు. అతడి జీప్ ఆఫీస్ ముందుకొచ్చి ఆగింది. లోపల గదులు దాటి డీజీపీ ఛాంబర్ వైపు నడిచాడు. అటెన్షన్లో నిలబడి డోర్ తెరబోతున్నాడు. అతడి మనస్సు ఆనందంతో గెంతులేస్తోంది. తనకీసారి ప్రమోషన్ ఖాయం. దాదాపు 500 మంది తమిళుల్ని ఉచ్చకోత కోయించిన ఘనకార్యం తనదే. కాబట్టే డీజీపీ బాగా ప్లీజ్ అయ్యాడు. ఆయన చెప్పబోయే అభినందనలను అందుకునేందుకు ఉద్వేగంతో ఆనందంతో ఉరకలు వేసే మనస్సుని అదిమి పెడుతూ డోర్ మీద చేయి వేశాడు. సరిగ్గా అదే సమయానికి AK-47 రైఫిల్ బుల్లెట్ అతడి కణతలో నుండి దూసుకుపోయింది. అతడి చాబుకేకతో డీజీపీ ఛాంబర్ ప్రతిధ్వనించింది. డీజీపీ ఛాంబర్లో ఆయన ఎదురుగా కూర్చున్న ఐజీపీ గొంతు సవరించుకుంటూ, ఐపీకేఎఫ్ వాళ్లు వెళ్లిపోయినప్పటి నుండి జరిగిన నేరాన్ని దృష్టిలోకి తీసుకుంటే ఒక నేరానికి మరో నేరానికి పొంతన లేదు, కనుక ఈ నేరస్తులు వేరువేరని నా ఉద్దేశం. ఎట్లా అన్నట్లు చూశాడు డీజీపీ. 1, 500,000 కోసం రణసింహ లాంటి వాణ్ణి చంపినవాడు పచ్చి కసాయి, ధైర్యస్థుడు, మొండివాడు అయి ఉండాలి. 2, జనతా విముక్తి లీడర్స్ని పోలీసుల బారి నుండి తీసుకువెళ్లటం సహవాసంతో కూడిన పని. వాళ్ళని సేవ్ చేసినట్లు నటించి వాళ్ల బ్రెయిన్స్ వాష్ చేసి తిరిగి వారికే అప్పగించాడు. దీన్ని బట్టి ఇతడెవరో దీర్ఘకాలిక ప్రణాళిక మీద ప్రభుత్వంతో తలపడాలని ఉన్నట్లు తోస్తోంది. ఇతడు శాస్త్రీయ సాంకేతిక పరంగా మంచి నైపుణ్య గల వ్యక్తిలా అవుపిస్తున్నాడు. ఇక 3, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఏఎస్పీ మొన్న జరిగిన గొడవలో కొంతమంది ఆడవాళ్లను ఫాస్ట్ ఎక్స్ట్రాక్షన్ కోసం, అంటే వాస్తవం తెలుసుకోవటం కోసం తీసుకువెళ్తుండగా అతి భయంకరమైన ప్రమాదకరమైన సాల్మేకొండ చర్యల్లో మన వ్యాన్ని ఆపి సాయుధులైన పోలీసుల్ని డ్రైవర్ని చంపి తిరిగి ఏఎస్పీ ఆఫీస్ ముందే వ్యాన్ వదిలేసి వెళ్ళిపోయాట. దీన్ని బట్టి చూస్తే ఇతడెవరో సింహళ టెర్రరిస్ట్ కావచ్చు. 4, ఏఎస్పీని మీ ఛాంబర్లో చంపగలిగాడంటే అతడు తప్పక మనతో పాటు పనిచేస్తున్న ఓ వ్యక్తి కానీ అతి సన్నిహితుడు కానీ అయి ఉండాలి. కనుక ఈ 4 వ్యక్తుల గురించి విడివిడిగా ఎంక్వైరీ చేస్తే మనకు మూలమేమిటో తెలుస్తుంది. డీజీపీ ఐజీపీ యొక్క కేస్ అనాలిసిస్ని శ్రద్ధగా విన్నాడు. చివరగా అతడి విశ్లేషణని ఆమోదించినట్లు తలూపాడు. అయితే ఆ వ్యక్తులను గురించి ఆరా తీయండి. మిలిటరీ ఇంటెలిజెన్స్ను, స్పెషల్ సిఐడీలను రంగంలోకి దించండి. ఎస్ సార్, ఐజీపీ వెళ్ళిపోయాడు. డీజీపీ ఆలోచనలో పడిపోయాడు. ఆ 4 వ్యక్తులు ఎవరు? టెర్రరిస్ట్ల, ప్రజావిముక్తి పరమున, తమిళ విమోచన పార్టీయా, విక్రాంత్ దళ, లేక విదేశీయుల? అయితే అక్కడ జరిగే కార్యకలాపాల్లో పాల్గొని టెర్రరిజం సృష్టించడం వలన లాభం పొందే దేశాలేమిటి? ఇండియా. కాదు, ఇక్కడి అల్లర్ల వల్ల ఇండియాకి లాభమేమీ లేదు. ఈ గొడవల్లో తలదూర్చడం వలన వాళ్ల మిలిటరీ కింద అయ్యే ఖర్చు కోట్లల్లో ఉంది. అది వారికి నష్టం కదా. టైం, మ్యాన్ పవర్, మనీ అన్నింటినీ కోల్పోవటం కావాలని చేసేవి కావు. కాబట్టి ఇక్కడికి చేరటం వలన ఇండియాకేం లాభం లేదు. ఎవరి ఏజెంట్స్ ఇక్కడున్నట్టు? సింగపూర్ సింహంలాగా చెప్పబడే చెంగీజ్ ఖాన్ హ్యాండ్ కూడా ఈ కుట్రల్లో భాగం ఉన్నట్లుగా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో ఏది నిజం? వెంటనే ఆయన ఐరన్ సేఫ్ తెరిచి అందులో రహస్యంగా ఉంచబడిన ఫైల్ ఒకటి తీశాడు. అది చెంగీజ్ ఖాన్కి సంబంధించిన ఫైలు. చెంగీజ్ ఖాన్ కిరాయి దొంగ, హంతకుడు,
పచ్చి నెత్తులు తాగే పరమ రాక్షసుడు. నాటి మంగోల్ వీరుడు చెంగీజ్ ఖాన్ కన్నా రెండాకులు ఎక్కువే చదివాడని పేరు. ఏ దేశంలోనైనా అల్లరులు అలజడులు లేవదీయాలన్నా, ఎలక్షన్లలో హత్యలు జరపాలన్నా, పగడ్బందీగా స్మగ్లింగ్ జరపాలన్నా, ప్రత్యేకవాద ఏర్పాట్లు వచ్చేలా చేయాలన్నా, ఏ దేశాన్నైనా ముక్కలు ముక్కలుగా విడగొట్టాలన్నా, ఏ దేశంలోనైనా ప్రజలు ఒకరినొకరు నరుక్కుని చచ్చే పరిస్థితులు కల్పించాలన్నా నాటి బ్రిటిష్ పాలకుల కన్నా ఎంతో సమర్థుడు. వీడెందుకు కల్పించుకున్నట్లు? ఇక్కడి వాళ్ళెవరో ఈ రాక్షసుని ఆహ్వానించినట్లుంది. డీజీపీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. దీర్ఘాలోచనలో ఆయన కొద్ది నిమిషాలు అలాగే నిలబడిపోయి చివరికి నిట్టూరుస్తూ కుర్చీలో కూలబడి, దేశద్రోహులు దేశద్రోహులు, దేశం నిండా పాలలా నాచులా వ్యాపించారు, దేశాన్ని గుండాలకు అప్పగిస్తున్నారు. మనలో మనకు సవాలక్ష సమస్యలు కలతలు ఉండవచ్చు. అది మనకు మనం సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప బయట వాళ్ళకి ఇందులో స్థానం కల్పించకూడదు. డీజీపీ ఇలా ఆ నలుగురు వ్యక్తులు సింగపూర్ టైగర్ల గురించి ఆలోచిస్తున్న సమయంలో ట్రింకోమలీలోని శక్తి సేవాశ్రమం ముందర నిలబడ్డారు నలుగురు యువతులు. శక్తి సేవాశ్రమం ట్రింకోమలీకి ఎడంగా సీపోర్ట్కి కొద్ది దూరంలో ఉంది. శక్తి సేవాగ్రామంలో అంతా రెల్లుగడ్డితో కప్పబడిన పర్ణశాల లాంటి గృహాలు. సేవాగ్రామం చుట్టూరా జాలర్ల గుడిసెలు. జాలర్లు వాళ్ల పిల్లలతో పగలంతా సందడిగా ఉండే ఆ ప్రాంతం చీకటి పడితే నిశ్శబ్దంగా మారిపోతుంది. పగలంతా పడిన శ్రమ మర్చిపోయేందుకు నాటుసారా తాగేసి మత్తుగా పడుకుంటారు జాలరులు. సేవాగ్రామంలో మట్టుకు రాత్రంతా ఆముదపు దీపాల వెలుతురులో పనులు సాగుతుంటాయి. శక్తి సేవాగ్రామ్ని నడుపుతోంది కేవలం ఓ 22 ఏళ్ల అమ్మాయి. ఆమె పేరు శక్తి. ఈ సేవాగ్రామంలో ప్రస్తుతం అనాథ బాలబాలికలు, వృద్ధులు, అనాథ యువతులు నివసిస్తున్నారు. ఈ మధ్య జరుగుతున్న మారణకాండకు బలైపోయిన కుటుంబాలలోని పసిపిల్లలంతా ఈ సేవాగ్రామంలో రక్షణ పోషణ పొందుతున్నారు. అలాగే కొడుకులు కోడళ్లు మనువలు ఇంటిలిపాది పోగా చావకుండా మిగిలిన వృద్ధులు ఈ సేవాగ్రామంలో వసతి పొందుతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థని ఓ ఆడపిల్ల నడవటం వారికి విశేషంగా అనిపించినా, ఆమెతో పరిచయం కలిగాక ఆమె నిర్వహణ తీరు, సమర్థత, శక్తియుక్తులు గమనిస్తే ఆమె అందుకు సమర్థురాలేననిపించక మానదు. ఆఫీస్ గదిగా చెప్పబడే ఆ గుడిసెలో ఓ కుర్చీ ఒక బల్లా ఉన్నాయి. ఆ కుర్చీలో ఆమె కూర్చుని టేబుల్ మీదున్న ఫైల్లోకి చూస్తోంది. ఇంతలో 12 ఏళ్ల కుర్రవాడొకడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకొచ్చి అక్కా అక్కా అని పిలిచాడు. చూస్తున్న ఫైల్లో నుండి తలెత్తకుండా, ఏరా తీతూ అంది. వాకిట్లో 4 ఆడపిల్లలు ఉన్నారక్కా, రమ్మను లోపలికి. తీతూ తూనిగలా పరిగెత్తాడు. నిమిషంలో ఆడపిల్లలతో సహా లోపలికొచ్చాడు. వచ్చారక్కా అన్నాడు. కూర్చోండి అందామె తలెత్తకుండానే. వాళ్ళు కింద పరిచి ఉన్న చాపపై కూర్చున్నారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అన్నారంతా. వాళ్ళ పర్మిషన్ తీసుకుని వచ్చారా? తీసుకున్నాం. మీరు కొంతకాలం ఇక్కడే ఉండాలి. మీకు తిండి బట్ట అన్నీ మేము చూస్తాం. అలాగే ఉంటాం. చాలా క్రమశిక్షణ, కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే. ఈ క్షణం నుండి మీరు ఇలా చెప్తే అలాగే వింటాం. మీరు నిప్పుల్లోకి నడవమంటే నడుస్తాం, కానీ మాకు కావాల్సింది ఒక్కటే, ఈ దుర్మార్గుల బారి నుండి మా శిలాన్ని మేము రక్షించుకోగలిగే శక్తియుక్తులు వచ్చేట్టు చేయండి అన్నదో అమ్మాయి. ఆ పిల్లవైపు చూస్తూ, నీ పేరు? అడిగింది శక్తి. షీలా. మిగతా వాళ్ళు అడగకుండానే తమ పేర్లు చెప్పారు. పొట్టిగా లావుగా ఉన్న పిల్ల పేరు రమ, పొడవుగా ఉన్న అమ్మాయి పేరు సరోజ, మీడియం హైట్లో ఉన్న పిల్ల పేరు చండి. వాళ్ళంతా దాదాపు 20 ఏళ్ల వాళ్ళు. వాళ్లలో షీలా ప్రత్యేకంగా ఉంటుంది. భారీ విగ్రహం, వయస్సుకి మించిన ఎదుగుదల, మొహంలో ఆవేశం, కోపం, బాధ, అసహనం పోటీ పడుతున్నాయి. శక్తి చిన్నగా నవ్వింది. ఆవేశం కావాల్సిందే, దాన్ని అవసరమైనప్పుడే వాడుకోవాలి. మీకు ఈ రోజు నుండే లెసన్స్ ప్రారంభమవుతాయి అని తీతూ అని పిలిచింది. తీతూ లోపలికొచ్చాడు. సిమ్ముక తిస్సాని పిలుచుకురా అంది. తీతూ వెళ్ళిపోయాడు. మరో 4 నిమిషాల్లో తిస్సా లోపలికొచ్చాడు. వస్తూనే శక్తికి విష్ చేశాడు. తిస్సా, ఈ అమ్మాయిలకి గది చూపించు, సౌకర్యాలు చూడు, ఉదయం సాయంకాలం ఆసనాలు, నీతో పాటే ఈరోజు నుండి వీళ్లకు కూడా అన్ని విషయాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది, నువ్విక వీళ్ళని తీసుకువెళ్ళు అంది. అలాగే రండి అన్నాడా అమ్మాయిల్ని చూస్తూ తిస్సా.
ఆడపిల్లలు అతడితో ఆశ్రమం లోపలి వైపుకు వెళ్లారు. పెద్ద హాల్లో కొన్ని గుడ్డ బుయ్యల్లో పసిపిల్లలు నిద్రపోతున్నారు. 4-5 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ 4 రాయాలున్నారు. వాళ్ళ పసిపిల్లలను చూడటం గమనిస్తూ, వీళ్ళంతా ఆ మధ్య గొడవల్లో చనిపోయిన వాళ్ల పిల్లలు అన్నాడు తిస్సా. షీలా కళ్ల ముందు 1 వారం రోజుల కిందట తమ జాఫ్నాలో జరిగిన హింసాకాండ కళ్ల ముందు మెదిలింది. ఆ అమ్మాయికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ పసివాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఇంత అమానుష కార్యాలు చేస్తున్న వారిని విడవకూడదు. ఈ మహాయజ్ఞానికి నేను ఒక సమిధను కావాలి అని గట్టిగా మనసులో శపథం చేసుకుంది. ఆ పక్కగా ఉన్న గదుల్లో ఆడపిల్లలు చిన్న పెద్ద సైజుల్లో గల సంచులు తయారు చేస్తున్నారు. అవి టీ పొడి, కాఫీ గింజలు పోయటానికి ఉపయోగించే బ్యాగ్స్. ఆ సంచులన్నీ షాప్స్కి అమ్ముతాం అన్నాడు తిస్సా. మరో హాల్లో ఆడపిల్లలు కొందరు కొబ్బరి పీచుతో డోర్ మ్యాట్స్ తయారు చేస్తున్నారు. మరో చోట కొబ్బరి తీసేసిన చిప్పలతో టేబుల్ లైట్స్, రకరకాల బొమ్మలు సున్నితమైన వారి పనితనాన్ని తెలుపుతూ తయారవుతున్నాయి. అలా తయారు చేయబడ్డ వస్తువులకి వేరొక చోట రంగులద్దుతున్నారు. ఆ తర్వాత వాటికి నగ్షీలు చేర్చి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. అక్కడ ఒక చిన్న సైజు కుటీర పరిశ్రమ సాగుతోంది. ఈ పరిశ్రమలో కార్మికులు, యజమానులు అంతా వారే. తిస్సా, తీతూ తప్ప అక్కడ మరొక మగవాడు లేడు. ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ ఎలా చేరారు? అడిగింది షీలా. మీలాగే ఇక్కడికొచ్చిన వాళ్ళు. శక్తి వీళ్ళందరికీ ఇలా జీవనోపాధి కల్పించింది అన్నాడు తిస్సా. ఆవిడ పేరేమిటి? శక్త్యా? గమ్మత్తుగా ఉందే. అవును, ఇక్కడ నువ్వు తప్ప మరో మగాడు లేడు కదా. ఇందరు ఆడపిల్లల్ని నువ్వెలా రక్షించగలవు? నేను రక్షించేదేమిటి అంటూ ఓ పెద్ద గది ముందాగి దాని గొళ్ళానికి కట్టేసిన తాడు లాగేస్తూ అడిగాడు తిస్సా. మరి ఏ అర్ధరాత్రో టెర్రరిస్టో పోలీసులో, సింహళ పార్టీయో అదే విశ్రాంతి ధరలో వచ్చి పడితే వీళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు? ఎవరిని వారు రక్షించుకుంటారు. ఇక్కడ మీకు నేర్పించేది ముందుగా అదే, మిమ్మల్ని మీరు కాపాడుకోవటం, మీ పట్ల మీకు ఆత్మవిశ్వాసం కలిగించటం ఈ ఆశ్రమంలో ప్రథమ పాఠాలు. ఎవరు నేర్పుతారవి? నువ్వేనా? కాదు, ఇదిగో ఇది మీ గది. మీ 4 ప్రస్తుతానికి ఇందులో ఉండండి. ఇప్పుడు మీరు చూసిన పనుల్లో మీకేది నచ్చితే ఆ గదిలోకి వెళ్ళి అక్కడున్న వారిని అడిగి పని తెలుసుకుని చేయండి. ఇక్కడ క్రమశిక్షణ, పని చాలా స్ట్రిక్ట్గా చూడబడతాయి. మీలో పిరికితనం, నిరాశ, నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తే శక్తి క్షమించదు అని వెళ్ళిపోయాడు. అక్కడ 4 చాపలు, 4 దిండ్లు ఉన్నాయి. 1 కూజా, 4 గ్లాసులు ఉన్నాయి. 4 మంచుళ్ళు తాగి బొమ్మలు తయారు చేసే గదిలోకి వెళ్ళి అవి తెలుసుకుంటుండగానే గంట మోగింది. ఏమిటి? పక్కనున్న కాత్యాని అడిగింది షీలా. భోజనానికి సమయం అయింది, పదండి అంది కాత్య. షీలా వాళ్ల దీనగాథ విన్నది కాత్య. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి, ప్రభుత్వ సైనికుల దురాగతాలకి అంతం లేదు. నా భర్త జనతా విముక్తి మనిషిని భావించుకుని నా కళ్ళెదుటే చంపేశారు. నేనెలాగో పసిబిడ్డతో వారి బారునుడి తప్పించుకుని పారిపోయి ఇలా ఇక్కడ ఆశ్రయం పొందాను. ఏనాటికైనా నా భర్తని చంపిన రాక్షసుల్ని చంపడమే నా జీవిత లక్ష్యం. కాత్యా మాటల్లోని స్థిరత్వం చూసి షీలా ఆశ్చర్యపోయింది. రొట్టెలు, కూర, ఇది మధ్యాహ్నపు భోజనం. కాత్యా వెళ్ళి తన పసిబిడ్డను తెచ్చుకుంది. వాణ్ణి ఒడిలో పడుకోబెట్టుకుని రొట్టెలు తినసాగింది. భోజనాలు అయ్యాక తిరిగి పనిలో ప్రవేశించారు. సాయంకాలం 7:30కి గంట మోగింది. బయటకొచ్చారంతా. యువతులంతా ప్యాంటు చొక్కాలు ధరించి మెయిన్ హాల్లోకి ఎడుతున్నారు. తిస్సా గబగబా షీలా దగ్గరకొచ్చి 4 జతల దుస్తులు ఇచ్చాడు వాళ్ళకి. ఇవి వేసుకుని రండి అని వెళ్ళిపోయాడు. ఆ ప్యాంటు చొక్కాలు వేసుకుని 4 మిగతా వారితో కలిసి అతి నిశ్శబ్దంగా హాల్లోకి వచ్చారు. హాల్లో ఓ పక్కగా పెద్ద రాతి పలక పక్కకి తొలగించబడి ఉంది. లోపలి మెట్ల గుండా నడిచి అంతా కిందికెడుతున్నారు. షీలా, ఆమె స్నేహితులు ఆశ్చర్యంగా చూస్తూ వారిని అనుసరించారు. అడుగున చాలా విశాలమైన ఖాళీ స్థలం ఉంది. లైట్లు వెలుగుతున్నాయి దేదీప్యమానంగా. అందరూ కిందికి దిగాక పలుక యథాస్థానానికి వచ్చింది. ఓ పక్కకి తిరిగి చూసిన 4 నిరుత్తరులై బొమ్మల్లా నిలబడిపోయారు. అక్కడ శక్తి పిల్లల్ని పంపేశాక వారి దగ్గరికి వచ్చింది. ఒకసారి అందరి మొహాల వైపు చూసింది. వారి మొహాల్లో ఏదో ఉత్సుకత, ఉద్వేగం తొంగి చూస్తున్నాయి. కొత్త వారి మొహాల్లో ఆశ్చర్యం, అద్భుతాన్ని చూసిన భావం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. శక్తి గొంతు విప్పింది.
కొన్ని వందల సంవత్సరాలుగా అంటే అనాది నుండి మగవాడి దౌర్జన్యానికి ఆడది బలి అవుతూనే ఉంది. సాంఘికంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా కూడా స్త్రీ దోచుకోబడుతోంది. దీనికి లోతుగా ఆలోచిస్తే మూడు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం. రెండు, భావస్వాతంత్ర్యం లేకపోవటం. మూడు, శారీరకంగా బలహీనురాలవ్వటం. మొదటిదైన ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మీలో అంతా కాస్తో కూస్తో అక్షర జ్ఞానం కలవాళ్లే, తెలివితేటలు ఉన్నవాళ్లే. మీకు చేతనైనా చిన్ని చిన్ని చేతి పనుల ద్వారా మీ జీవన భృతి సంపాదించుకోవచ్చు. అదే ఇప్పుడు మీ చేత నేను చేయిస్తున్న బొమ్మలు, మ్యాట్స్ వగైరా. పోతే భావస్వాతంత్ర్యం గురించి, మీలో చాలామందికి మనం మగవాళ్ళకంటే చాలా తక్కువ అనే భావం ఉంది. ఆడవాళ్లు గడప దాటి బయటకొస్తే పరువు పోతుందనుకోవటం, ఆడది అడిగిమడిగి ఉండాలి, తన కోర్కెలు, ఆశలు, ఆశయాలు భర్త అనుమతి లేకుండా సాధించబడవనే భావం. అది ఎలాగూ జరుగుతుంది కాబట్టి తమ ఆశయాల్ని తమలోనే సమాధి చేసుకోవటం, ఇవన్నీ బానిస భావాలు. వీటికి విముక్తి కలిగితేనే స్వతంత్రం వచ్చినట్లు. స్వతంత్రంగా ఆలోచించగలగటం, స్వతంత్రంగా తన బతుకెలా బతకాలో నిర్ణయించుకునే స్వతంత్రాన్ని కలిగి ఉండటం, ఇది భావస్వాతంత్ర్యం. పోతే శారీరక బలహీనత గురించి, మీరు రోజు ఆసనాలు వేయండి, మీకు మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దీనివల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాదు, ఇతరులని కూడా కాపాడుతారు. పోతే మరో ముఖ్య విషయం, భర్తలు, అన్నదమ్ములు, తండ్రులు చనిపోయారు, వారి అండదండలు లేకుండా మనం ఈ సమాజంలో ఎలా బతకగలం అనే పిరికిభావం మొదట మీ మనసులో నుండి తీసివేయండి. మీ స్వశక్తి మీద, మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. ఒకరి మీద ఆధారపడే ఆ బలహీన తత్వాన్ని సమూలంగా నాశనం చేసుకోండి అని కాత్య వైపు తిరిగి, కాత్యాయిని, షీలా వాళ్లకి ఈరోజు నుండి యోగాసనాలు నేర్పించే బాధ్యత నీది అంది. అలాగే సిస్టర్ అంది కాత్య. షీలా వాళ్ళు నలుగురిని సెపరేట్గా నిలబెట్టింది కాత్య. మిగతా మెంబర్స్ అందరి చేత కరాటే ప్రాక్టీస్ చేయిస్తోంది శక్తి. సిముఖ తీస్తా వచ్చి ప్రాక్టీస్ చేయించడంలో శక్తికి సాయంగా నిలబడ్డాడు. షీలా, చండి తాము కూడా అలా ఎప్పుడు నేర్చుకుందామా అని ఆతృతగా, ఆసక్తిగా వారి వైపు చూస్తున్నారు. ఓ గంట ప్రాక్టీస్ జరిగాక కాత్య వచ్చి కొత్త వారికి ఆసనాలు వేయటం నేర్పించసాగింది. ఈ కార్యక్రమం కాగానే శక్తి వెళ్ళిపోతుంది మామూలుగా అయితే, కానీ ఈరోజేదో చెప్పవలసి ఉంది కాబట్టి అక్కడే ఉంది. మిగతా వాళ్ళంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. మన సేవాగ్రామ్లో హాస్పిటల్ సౌకర్యం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని హాస్పిటల్కి కావలసిన ఏర్పాట్లు చేసుకోబోతున్నాను. సేవాభావం గల మంచి డాక్టర్కై పేపర్లలో ప్రకటన ఇస్తున్నాను. మీరంతా మీకు చేతనైన సహాయం క్షతగాత్రులకు చేయవలసి ఉంటుంది అనగానే, తప్పకుండా చేస్తాం అన్నారు కూర్చున్న యువతులంతా. ఆ రోజు కార్యక్రమం ముగిసింది. శక్తి సేవాగ్రామ్కి పక్కగా హాస్పిటల్ కట్టించసాగింది. చాలా చురుగ్గా నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి. వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధ జయంతి, బుద్ధ నిర్యాణం కూడా. ఆ రోజు గొప్ప పర్వదినం. ఆనాటికి హాస్పిటల్ ఓపెన్ చేయాలని శక్తి సంకల్పం. సేవాగ్రామ్కి మైలు దూరంలో ఉన్న బౌద్ధారామంలో ఎంతో సందడి. వైశాఖ పూర్ణిమకి చేయవలసిన ఏర్పాట్లలో అంతా హడావుడిగా ఉన్నారు. ఇంతలో భిక్షుకులందరినీ ప్రధాన సమావేశ మందిరంలోకి రావాల్సిందిగా వార్త వచ్చింది. అంతా సమావేశాలు జరిగే హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. బౌద్ధ మతాచార్యులైన ఆనందవర్ధనే విద్యాలంకారాలు వచ్చి స్టేజిపై కూర్చున్నారు. తొలుతగా కొద్దిసేపు త్రిపీటకాలు పఠించబడ్డాయి. ఆ తర్వాత ఆనందవర్ధనే లేచి మైకు ముందుకొచ్చాడు. సోదరులారా, బుద్ధ భగవానుడి జయంతి ఇంకో 15 రోజుల్లోకొచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న బౌద్ధులందరినీ ప్రధాన సంఘారామానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఏమైతే భగవానుడు మానవుడిలో ఉండాలని చెప్పాడో అవే నశించాయి. అహింస, సత్యం, ధర్మం ఈ మూడింటిని మానవజాతి విస్మరించింది. స్వార్థపరులు తోటి మానవుల కంకాళాలపై కరాళ నృత్యం చేస్తున్నారు. మనిషికి మనిషికి మధ్య గల మమత, మానవత, సోదరభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అధికార కాంక్ష, అవినీతి పెచ్చుమీరి అమాయకుల మాన ప్రాణాలతో దారుణంగా ఆడుకుంటున్నాయి. ఎంత జీవహింస జరుగుతోందో, నలరూప రాక్షసుల రక్తదాహానికి ఎన్ని ప్రాణులు బలయ్యాయో. నిన్న మొన్నటి అనురాధపుర, జాఫ్నా, చింకోమాలీలలో జరిగిన దారుణ మారణకాండలే నిదర్శనం.
సోదరులారా, ఇక్కడ మనం ఆ పరమ కారుణ్యమూర్తి బుద్ధ భగవానుడి అస్థికలు నిలుపుకొని పూజిస్తున్నాం. ఆ మహనీయుని జీవకారుణ్య సిద్ధాంతాన్ని నలుగురికి బోధిస్తున్నాం. కానీ మన సిద్ధాంతాలు, ప్రవచనాలు కొందరు మానవ రూప మృగాలకి వేళాకోళంగా ఉన్నాయి. వారిలోని మృగాన్ని పారద్రోలి మానవతని మేల్కొల్పటమే మన తక్షణ కర్తవ్యం. అంగుళీమాలుడి లాంటి వాణ్ణి తథాగతుడు తన దాసుడి చేసుకున్నాడు. మనం కూడా కృషి చేసి ఈ దీవిలోని మానవులకి తాము మర్చిపోయిన శాంత్యహింసలను గుర్తు చేద్దాం. దేశం అన్నాక సమస్యలుండటం సహజం, కానీ వాటిని పరిష్కరించుకునే పద్ధతిది కాదు. మనకు ఆ సమస్యలతో రాజకీయంతో పనిలేదు. మనం చేయవలసిందల్లా మానవ జాతి పరస్పర విద్వేషాలతో నశించకుండా చూడటం, వారిలో సౌభ్రాతృత్వాన్ని కలిగించటం. ఇందుకు మేము ఒక పాదయాత్ర చేయ సంకల్పించాం. రేపు బయలుదేరి నష్టపోయిన ప్రాంతాలన్నీ దర్శిస్తాం. బుద్ధ పౌర్ణిమ నాటికి తిరిగి ఆరామానికి చేరుకుంటాం. మాతో రాదలుచుకున్న వారంతా రావచ్చు. ఉపవాస దీక్షలో ఉన్నవారు, రాలేని వారు ఆరామంలో ఉండండి. అది మీ ఇష్టాయిష్టాలకి వదిలేస్తున్నాను. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని కూర్చున్నాడు ఆనందవర్ధనే. తర్వాత విద్యాలంకార కొద్దిసేపు బుద్ధుడి ప్రవచనాలు వినిపించాడు. మీటింగ్ పూర్తయింది. ఆ మర్నాడు మూడంతులు భిక్షుగణం పాదయాత్రకై బయలుదేరారు. దేశం నలుమూలల నుండి వచ్చేవారు మధ్యలో కలిసి అందరితో పాదయాత్ర పాల్గొంటున్నారు. బౌద్ధుల ప్రొసెషన్ను ఆపే అధికారులు కానీ విమర్శించే అధికారం కానీ ప్రభుత్వానికి లేవు. అందుకని పోలీసులు చూస్తూ మిన్నకున్నారు. తమ పాదయాత్ర ముగించుకుని భిక్షుకులంతా పూర్ణిమ ఉదయానికల్లా ప్రధాన ఆరామానికి చేరుకున్నారు. సేవాగ్రామ్కి సమీపంగా ఆరామాలుండటంతో ఆడపిల్లలంతా పోతున్న భిక్షువుల్ని చూడటానికి వాకిట్లోకి వచ్చి నిలబడ్డారు. అబ్బా, ఇంతమంది భిక్షుకుల్ని నేనెప్పుడూ చూడలేదు అంది షీల. ఈసారి బౌద్ధులంతా రోమన్ కేథలిక్కులతో తమ మత గొడవల్ని పక్కకి పెట్టి ప్రజల వైపు తమ దృష్టి సారించారు. కానీయండి, ఏం జరుగుతుందో చూద్దాం అంది కాత్య. తీతూ బయటకొచ్చి, అక్క మిమ్మల్ని అందరినీ లోపలికెళ్ళి పనులు చూసుకోమంటోంది అన్నాడు. అయ్యో, వీళ్ళని చూస్తూ ఇలా చాలాసేపు నిలబడ్డాం కదూ అంటూ లోపలికి పరిగెత్తింది కాత్య. ఆమె వెనుకే అందరూ లోపలికెళ్లారు. మీ హాస్పిటల్లో పనిచేస్తానంటూ ఒక్క డాక్టర్ కూడా ముందుకు రాలేదు. కానీ హాస్పిటల్, దానికి కావలసిన పరికరాలు అన్నీ రెడీ అయ్యాయి. డాక్టర్ గురించి ఆలోచిస్తోంది శక్తి. రాత్రయింది. ఆరామంలో దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. ఉపన్యాసాలు, భజనలు, నాటకాలు జరుగుతున్నాయి. అంతలో ఉన్నట్లుండి ఆరామాల్లో పెద్ద మంటలు లేచాయి. వృద్ధ భిక్షువులు, ఉపవాస దీక్ష విరమించిన వారు భోజనాలు చేస్తున్నారు ఒక వంక. ఇంతలో మంటలు, మంటలు, లేవండి లేవండి, బయటికి నడవండి అంటూ కేకలు, అరుపులు, ఏడుపులు, ఆక్రందనలు. గోలగా, కలగాపులగంగా, గందరగోళంగా తయారైంది వాతావరణం. సముద్రపు ఈదురుగాలి కూడా నిప్పుకు తోడైంది. నలువైపులా మంటలు నాల్కలు దాస్తూ ఆక్రమిస్తోంది. అందరూ ప్రాణభీతితో, భయంతో బయటికి నలువైపులకి పరిగెడుతున్నారు ఆ చీకట్లోకి. అంతలో కొందరు కాగడాలు పట్టుకున్న వ్యక్తులు, నల్లని దుస్తులు ధరించిన వాళ్లు ప్రజా విమోచన పార్టీ జిందాబాద్, సమరసింఘే జిందాబాద్ అంటూ కేకలు వేయసాగారు. బౌద్ధులంతా ప్రాణభీతితో నలుదిక్కులకి చెల్లా చెదురుగా పరిగెడుతున్నారు. కొందరు నీళ్లు పోసి మంటలు చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మూడొంతులు ఆరామాలు తగలబడ్డాక ఫైర్ ఇంజన్ వచ్చింది. ప్రజా విమోచన పార్టీ జిందాబాద్ అంటూ ఆ వ్యక్తులు గుర్రాలపై దౌడు తీస్తూ వేగంగా వెళ్లిపోయారు. ఆనందవర్ధనే విద్యాలంకారాలను నలుగురు ప్రధాన మతాధికారులు తీసుకుని సేవాగ్రామ్ తలుపు తట్టారు. తలుపు బోరగా తెరిచాడు సిముఖ తిస్స. ఆచార్యులను చూసి తలుపు తెరిచాడు. వారు లోపలికి రాగానే తలుపు మూసేశాడు. మర్నాడు ఉదయానికల్లా ఈ వార్త దావాలనలా దేశమంతా పాకింది. ప్రజావిముక్తి పార్టీ అరాచకత్వానికి, దుర్మార్గానికి ఇది పరాకాష్ట అన్నాయి ప్రభుత్వ పత్రికలు. ప్రజావిముక్తి పార్టీ చాలా అమానుషంగా ప్రవర్తించింది అన్నాయి మిగతా పత్రికలు. ప్రజా సమూహం భిక్షువులకి జరిగిన అన్యాయానికి ప్రజావిముక్తి పార్టీని దుమ్మెత్తి పోసింది. ఆ సాయంకాలానికే ప్రజావిముక్తి నాయకుడు సమరసింఘే ఒక బహిరంగ సభలో ఇలా మాట్లాడాడు. సోదరులారా, రాత్రి జరిగిన సంఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము రాత్రి ఆరామ ప్రాంతాలకి పోలేదు. బౌద్ధులు మాకు అనుకూలురే. మా దారులు వేరైనా, గమ్యం ఒక్కటే.
కాబట్టి ఒకే ఏం గల మేము బౌద్ధులం ఒకరికొకరం అపకారం చేసుకోవాలని ఎందుకు అనుకుంటాం? ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే పనులు మా పార్టీ ఎప్పుడైనా చేసిందా? ప్రభుత్వంలో గల రాక్షసుల్ని తొలగించటమే మా ఏకైక లక్ష్యం తప్ప శాంతి ప్రియులు అహింసామూర్తులైన బౌద్ధుల జోలికెళ్లవలసిన అవసరం మాకేమీ లేదు అని నిష్కర్షగా చెప్పి పత్రికా ప్రకటన కూడా అదే విధంగా ఇచ్చాడు సమరసింఘే. ఓ విలేఖరి వెంటనే అడిగాడు, మీ అనుయాయులే ఆశ్రమాలు తగలబెట్టి పీవీపీ జిందాబాద్ అని కేకలు వేశారని కూడా చెప్తున్నారు మతాచార్యులు, మరి మీరేమంటారు? ఇది ఎవరో మేమంటే గిట్టని వాళ్లు చేసిన పని, అయినా నేనది వివరంగా తెలుసుకుంటాను అన్నాడు సమరసింఘే. ఇంతలో అక్కడికి పోలీస్ జీప్ వచ్చి ఆగింది. సబ్ ఇన్స్పెక్టర్ సమరసింఘకి అరెస్ట్ వారెంట్ చూపించి అతడు చెప్పేది వినిపించుకోకుండా లాక్కెళ్లి జీప్లో పడేశాడు. ఆనందవర్ధనేని తీసుకెళ్లి పోలీసులు ఎదుట నిలబెట్టి నిజం చెప్పించి తమ నాయకుడిని విడిపించుకోవాలనుకున్నారు ప్రజావిముక్తి పార్టీ మెంబర్లు. ఆ రాత్రే వారు రెండు జీపుల నిండా వెళ్లి సేవాగ్రామ్ తలుపు తట్టారు. తలుపు తీశాడు తిస్సా. మతాచారులు ఎక్కడా? కరుగ్గా అడిగాడు అతన్ని సమరసింఘే అనుచరుడు స్కంద. ఇక్కడ లేరు అన్నాడు తిస్సా. అంతే అతడి దవడ పేలిపోయి ఎగిరి అంత దూరంలో పడ్డాడు తిస్సా. అయితే అదే వేగంతో వచ్చి స్కంద చెంపలు పగలగొట్టింది శక్తి. అదిరిపోయారు వచ్చిన వాళ్ళు. స్కంద ఆశ్చర్యంగా కోపంగా చూశాడు శక్తి వైపు. శక్తి అతడి వైపు చూస్తూ, జాగ్రత్త, ఇంతకంటే అడుగు ముందుకు వేశావా, మర్యాద దక్కదు. మొన్న వారిక్కడే ఉన్నారు, నిన్న వెళ్ళిపోయారు, మీరిగా వెళ్ళొచ్చు అంది. వాళ్లలో ఒకడు ముందుకు దూకుడుగా వచ్చి, అయినా ఆడదానివి, నీకింత పొగరా, మా వాళ్లని కొట్టేంత పాటిదానివా అంటూ శక్తి వైపు వచ్చాడు. ఇంతలో బిలబిలమంటూ ఆడపిల్లలంతా అపర కాళికల్లా బయటికొచ్చారు. ముందు చేయి చేసుకుంది మీరే, ఇన్ఫర్మేషన్ కోసం వచ్చిన వాళ్ళు మర్యాదగా అడిగి తెలుసుకుని వెళ్ళాలి, అంతేగాని దౌర్జన్యానికి దిగితే ఇక్కడెవరూ సహించరు. ఓహో, ఈ ఆడపటాలమంతా ఇక్కడ చేరిందా? ఏం చేస్తారేమిటి? అడిగాడు అతడు మరో అడుగు శక్తికి దగ్గరగా వచ్చి. అతని మాట పూర్తి కాలేదు, శక్తి చేయి విసురుగా లేచి అతడి భుజంపై పడింది. అతడి భుజం విరిగినట్లయింది. ఈ శక్తి చేతల మనిషే గాని మాటల మనిషి కాదని తెలుసుకుని మర్యాదగా మాట్లాడు, తక్షణం ఇక్కడుండి వెళ్ళిపోండి అంది. దాన్ని కొట్టండ్రా, లాగండ్రా యువతలికి, అరిచాడు స్కంద. అది ఇది అంటారా మా శక్తిని అంటూ శీల, చండి, కాత్య ఒక్కొక్కడిని ఒక్కొక్కళ్ళు ఎదుర్కొన్నారు. శక్తి చుట్టూ నలుగురు కమ్ముకున్నారు. గాజుల చేతుల్లోని శక్తికి కంపిస్తున్నారు వాళ్లంతా. ఇంతలో అతి వేగంగా వచ్చి ఆగిందక్కడ ఓ జీప్. దిగి వారి వైపు దూకాడు ఆజానుబాహుడు. శక్తి మిగతా ఆడపిల్లల వైపు చూస్తూ, మీరంతా ఇక లోపలికి నడవండి అంది. తన మీదికొచ్చిన ఇద్దరికీ రెండు సైడ్ కిక్స్ ఇచ్చి టిప్పాను తీసుకుని లోపలికొచ్చింది. తలుపులేశారు ఆడపిల్లలు. ఏమిటక్క, చేతగాని వాళ్లలా మనం ఇలా పారిపోవడం ఏమిటి? ఆడవాళ్లు ఆడవాళ్లు అంటూ ఏం బాగారా విధవలు? ఎముకలు విరగబొడిచేదాన్ని. ఇంకా కోపం తగ్గలేదు చెండికి. ఇంతలో వాళ్ళకి బయట నుండి కేకలు ఆక్రందనలు వినిపిస్తున్నాయి. ఎవరక్క అతను? అతను రాగానే మమ్మల్ని లోపలికి వచ్చేయమన్నావేం? అడిగింది షీల. అతడి పేరు అగ్ని. అతడు వచ్చాక మనం శ్రమపడనక్కర్లేదు, వాళ్లంతా కరాటే బాగా తెలిసిన వాళ్ళు, మీరింకా ప్రాక్టీస్లోనే ఉన్నారు, అందుకే మిమ్మల్ని లోపలికి వచ్చేయమంది అంది శక్తి. తిస్సా పగిలిన పెదవిపై రక్తం తుడిచి మందేస్తూ తిస్సా ములుగుతున్నాడు. ఆకారం తప్ప ఏం ప్రయోజనం లేదు అంది చండి తిస్సాను చూస్తూ. పాపం నిన్నటిదాకా జ్వరం కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అంది కాత్య. శక్తి వైపు తిరిగి, అక్క అతడొక్కడు బయట అంతమందితో కొట్లాడుతున్నాడు, మనం సాయంగా పోదామా అంది కాత్య. శక్తి వాచి చూసుకుంది. తలుపులేసి 5 నిమిషాలైంది, బయట నుండి ఎలాంటి శబ్దాలు లేవు, అతడికెవరి సాయమూ అక్కర్లేదు అని చెడ్డి వైపు చూసి, మంచి కాఫీ 2 కప్పులు తయారు చేయమని వంటామెకి చెప్పు అంది. చండి లోపలికి వెళ్ళింది. శక్తి తలుపులు తెరిచింది. అతడు లోపలికి వచ్చి, ఎందుకు తలుపులు మూశారు? వాళ్ళు పారిపోయి 2 నిమిషాలు దాటింది అన్నాడు. వెలుతుల్లో అతడిని చూస్తూనే షీలా గుర్తుపట్టి ఆశ్చర్యంగా, మీరా అంది. రాత్రి 11 గంటలు కావస్తోంది. దట్టంగా ఉన్న అడవిలో ఒక మారుమూల నెగడు మండుతోంది. దాని వెలుతుర్లో ఆ ప్రదేశం బాగా కనబడుతోంది.
అక్కడ అనేక వాహనాలున్నాయి. అన్నీ జీపులు, లారీలు, ట్రక్కులు. భోజనం అయ్యాక ఆ రోజు కార్యక్రమాల్ని సమీక్షించి మర్నాటి కార్యక్రమాల్ని డిసైడ్ చేస్తారు కర్నల్ పరంజ్యోతి. అతడి అనుచరులంతా అక్కడికి చేరుకున్నారు. అంతా ఒక్కసారిగా సిలన్ స్ప్రింగ్ జిందాబాద్, పరంజ్యోతి జిందాబాద్ అంటూ 3 సార్లు అన్నాక పరంజ్యోతి చెయ్యెత్తి ఆపమన్నట్లు సూచించాడు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. అర్ధరాత్రి, అమావాస్య, ఆకాశం కాటుకని వర్షిస్తోంది. వెలుతుల్లో పక్క మనిషిని గుర్తించవలసిందే తప్ప నల్లటి ఆ దుస్తుల్లో వారంతా చీకట్లోకి వచ్చారంటే ఎవ్వరూ కనుక్కోలేరు. ఆ నిషీధిలో పరంజ్యోతి కంఠం ఖంగుమని మోగుతోంది. డియర్ ఫ్రెండ్స్, మనం ఈ అడవిలో మారుమూల క్రూర మృగాలతో సమానంగా పోరాడుతూ క్షణక్షణం మృత్యువు ఏ వైపు పొంచి ఉందోనని పరిశీలించుకుంటూ భార్యాపిల్లలు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో, అసలు బతికున్నారో లేదో తెలియని స్థితిలో బతుకుతున్నాం. ఎందుకు? ఇది మన జన్మభూమి, మన మాతృభూమిని మనం రక్షించుకోవాలి. స్వార్థపూరితులైన కామాంధుల నుండి, కుటిల రాజకీయాల నుండి, సింహళులంటూ తమిళులంటూ ఒకరిపై ఒకరు ద్వేషాలు పెంచుకుని కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిపోయిన 2 తెగల ఉన్మాదులు జరిపే మారణకాండలకు బలైపోతున్న అమాయక ప్రజలను కాపాడటానికే మనం జీవించి ఉన్నా. మనం ఇలా అడవిలోకి వచ్చిన మొదటి రోజు చేసిన ప్రతిజ్ఞను అందరూ ప్రతి క్షణం పునశ్చరణ చేసుకోండి. దేశంలో అమాయక ప్రజలకు హాని జరగరాదు. అలా హాని తలపెట్టిన వాడెవడైనా సరే 24 గంటలలోపుగా వాడి చరిత్ర సమాప్తం చేయండి. మనమంతా నిజాయితీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరి మానాన వాళ్ళం రాజకీయాల జోలికి పోకుండా బతుకుతున్న మనల్ని కేవలం సింహళ తమిళీలని, తమిళ సపోర్టర్స్మని చెయ్యని నేరానికి మనల్ని శిక్షించి ఉద్యోగాల్లో నుండి తీసేసి ఇంట్రోగేషన్స్ జరిపి నానా బాధలు పెట్టి హింసించారు. ఎయిర్ ఫోర్స్, పోలీస్, నావీ, ప్లానింగ్ మొదలైన శాఖల్లోని కొందరు ఆఫీసర్లను అనుమానించి అరెస్ట్ చేసి కనీసం వాళ్ళు చెప్పేదేదా వినిపించుకోక చిత్రహింసల పాల్చేశారు. ఎందరినో ఉరేశారు. అలా బాధింపబడిన వాళ్లలో కొందరు తప్పించుకుని బయటపడ్డారు. మీలో చాలామంది అలా వచ్చిన వాళ్లే. మీరు బ్రతికుంది లేనిది మీ భార్యాపిల్లలకు తెలియదు. ఇంత దుస్థితిలో మనం ఉంటూ కూడా దేశక్షేమం, ప్రజాక్షేమం కోరుకుంటే ప్రభుత్వం మనకి టెర్రరిస్టులని పేరు పెట్టి ఎవరో చేస్తున్న ఘాతుకాల్ని మన నెత్తికి రుద్దుతోంది. ఆ నేరాలు చేస్తుందెవరో మనం తెలుసుకోవాలి. నిజానికి తమిళ సింహళ సమస్య పరిష్కారం చేయదలుచుకుంటే అది ప్రభుత్వానికి అరచేతిలో పని. కానీ కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. భారత్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దేశాల్లో కేంద్ర ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేసి పరిపాలన సాగిస్తోంది. రెవెన్యూ కలెక్షన్స్, ఫారెస్ట్, స్కూల్స్, కోర్ట్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్ డీసెంట్రలైజ్ చేయబడిన ఆ యూనిట్ పరిపాలనా పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కేవలం విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యాపారం, రక్షణ, కరెన్సీ, పన్నులు, ఇమిగ్రేషన్, ప్రాథమిక హక్కుల పరిరక్షణ మొదలైన శాఖలు మాత్రం నిర్వహిస్తోంది. రాష్ట్రాలకి స్వయం పరిపాలనా ప్రతిపత్తి ఉంటుంది. ఎవరెన్నుకోబడితే వాళ్లే ఆ యూనిట్కి లేదా ఆ రాష్ట్రానికి ప్రతినిధి పరిపాలన సాగిస్తాడు. అప్పుడు అసలు ఈ సమస్యలు ఎందుకుంటాయి? అవన్నీ చాలా పెద్ద దేశాలు, శ్రీలంక చాలా చిన్నది కదా, అడిగారొకరు. అమలు చేయటం చాలా తేలిక. స్విట్జర్లాండ్ కంటే మన దేశం ఏమీ చిన్నది కాదు కదా. భారత్లో ఎన్నో జాతుల వాళ్ళు నివసిస్తున్నారు. మరెన్నో మతాల వారు, ఇంకెన్నో భాషలు మాట్లాడేవారు, రకరకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి. అయినా వారిలో ఎంతో సామరస్యం ఉంది, భిన్నత్వంలో ఏకత్వం ఉంది. కేవలం 2 జాతుల వాళ్ళం మనం కలిసి ఉండలేకపోతున్నామంటే ఇంత సిగ్గులేనితనం. ఈ సిస్టమ్ వారి దేశంలోనే విజయవంతం కాగాలేంది మనకు కాదా? మనం యథాతథంగా వాటిని అమలు జరపవలసిన అవసరం లేకపోయినా అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఈ సిస్టమ్ ద్వారా పొందవచ్చు అన్నాడు కర్నల్. ఇంతలో ఏదో జీప్ వస్తున్న చప్పుడు కర్నల్ మిగతా అందరి చూపు అటు తిరిగింది. జీప్ వచ్చి ఆగింది. ఆగి ఆగటంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న అతడు దిగి వస్తూనే కర్నల్కి విష్ చేసి, సార్, శక్తి సేవాగ్రామ్ని ప్రజావిముక్తి మనుషులు అటాక్ చేశారట, పెద్ద గొడవే అవుతోందిట. కర్నల్ నోటి నుండి పైప్ జారి పడబోయింది. వాట్? నువ్వు సరిగ్గా విన్నావా? అది సేవాగ్రామ్, వాళ్లతో. మై గాడ్, అంతా ఆడపిల్లలే కదూ. అవును సార్. క్విక్,
త్వరగా మీలో 10 మంది బయలుదేరి వెళ్లి ఆడపిల్లల్ని రక్షించండి. మనంతా మనవాళ్ళు, మన దేశపు స్త్రీలు, కాపాడుకోవటం మన తక్షణ కర్తవ్యం. వెళ్ళండి వెళ్ళండి త్వరగా, వాళ్లకు ఏ హాని జరగకముందే చేరుకోండి. ఏం జరిగింది వెంటనే నాకు ఒకళ్ళొచ్చి చెప్పండి. ఎస్ సార్ అంటూనే 10 మంది గబగబా జీపుల్లో వెళ్ళిపోయారు. కర్నల్ ఉపన్యాసం మధ్యలో ఆగిపోయింది. ఆయన శాంతిగా చేతులు వెనక్కి కట్టుకుని అటూ ఇటూ తిరగసాగాడు. ఒక్కడే కూర్చున్న వారిలో నుండి జయసూర్య లేచాడు. కర్నల్ దగ్గరగా వచ్చి, కర్నల్ ఈ అడ్వర్టైజ్మెంట్ చూసారా, శక్తి సేవాగ్రామ్ వారిది, వాళ్ళకి సేవాభావం మంచితనం కల డాక్టర్ కావాలట. నేను వెళదాం అనుకుంటున్నాను. నాకెందుకో మొదటి నుండి ఈ సేవాగ్రామ్ మీద సదభిప్రాయం లేదు. వీళ్ళేదో విదేశీ గూఢచారులన్న అనుమానం ఉంది. దాన్ని బలపరుస్తూ ఇప్పుడు సివిపి వాళ్ల దాడి కూడా జరిగింది. నేను అక్కడికి ఎడతాను కర్నల్. కర్నల్ డాక్టర్ భుజం తట్టి నవ్వి, నువ్వు సేవాభావంతో అక్కడికి డాక్టర్గా వెడతానంటే కాదనను, కానీ అదేదో విదేశీ గూఢచారి సంస్థ అనుకోనక్కర్లేదు. అది నడుపుతోంది శక్తి అని నలంద యూనివర్సిటీ స్టూడెంట్. చాకులాంటి అమ్మాయి, గుండె ధైర్యం, తెగింపు, తెగువ, యుక్తి, తెలివితేటల్లో ఆ పిల్ల కాపిల్లే సాటి. ఆమె సార్థక నామధేయురాలు. ఆ అమ్మాయి మీద నాకు భరోసా ఉంది. కానీ మిగతా ఆడపిల్లలంతా శక్తిలాంటి వాళ్ళు కాదు. వెళ్ళిందేమో ప్రజావిముక్తి మనుషులు. వాళ్ళకేమీ అన్యాయం జరగలేదు కదా. శక్తి ఒక్కత్తి అందరినీ ఎలా ఎదురిస్తుంది? ఆయన ఆలోచనలు మాటలు మళ్ళీ సేవాగ్రామ్కి వచ్చిన ఆపద గురించే వస్తున్నాయి. అక్కడ కూర్చున్న వాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా ఆయన కేసు చూస్తున్నారు. ఏదో ఓ అనాథ బాలికల శరణాలయంపై ఈయనకింత ఆసక్తి ఏమిటి? కర్నల్ వెంటనే తనని తాను నిలువరించుకుంటూ, డాక్టర్ మీరు వెంటనే వెళ్ళండి. అది నిజంగా సేవాగ్రామ్ అయితే మీరు సాయం చేయండి. కాదు అది గూఢచారి సంస్థ అయితే ఎప్పటి విషయాలప్పుడు మాకు అందజేస్తుండండి. నువ్వక్కడ ఉండటం వలన ఇతర విశేషాలు కూడా సేకరించవచ్చు. నీ ప్రొఫెషన్లో నిన్నెవ్వరూ అనుమానించరు. మీరిప్పుడే సిటీకి వెళ్ళిపోండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు కర్నల్. డాక్టర్ జయసూర్య డెన్ లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత అతడు సూట్ కేస్ మెడికల్ కిట్తో బయటకు వచ్చాడు. కర్నల్ దూరంగా కూర్చున్న ఓ యువకుడిని చూసి, కైలాష్, డాక్టర్ని ఫారెస్ట్ అవతల దించిరా అన్నాడు. కైలాష్ వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. డాక్టర్ అక్కడ కూర్చున్న అందరికీ చెయ్యూపుతూ, గుడ్ బై ఫ్రెండ్స్ అన్నాడు. లక్కీ ఫెలో అన్నారు గుంపులో ఉండి. డాక్టర్ చిరునవ్వుతో వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. జీప్ వేగంగా కదిలింది. అంత వేగంగానూ కర్నల్ మెదడు పనిచేస్తోంది. మర్నాడు ఉదయం 9 దాటుతుండగా జయసూర్య తన సూట్ కేసు పుచ్చుకుని సేవాగ్రామ్కి వచ్చాడు. తీతూ అతడిని చూస్తూనే, ఎవరు కావాలి సార్ అడిగాడు. ఇక్కడ శక్తి అనే ఆవిడ ఉన్నారా, డాక్టర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా అన్నాడు. మీరు డాక్టరా సార్? అవును. అయితే రండి సార్, అక్క హాస్పిటల్లోనే ఉంది అంటూ సేవాగ్రామ్ పక్కనున్న హాస్పిటల్ బిల్డింగ్లోకి తీసుకెళ్లాడు తీతు. రామేశ్వరం నుండి తను తెప్పించుకున్న పరికరాల లిస్టుని పరిశీలిస్తోంది శక్తి. అక్క డాక్టర్ గారు వచ్చారు అన్నాడు తీతు. శక్తి వెనక్కి తిరిగి అక్కడ నిలబడ్డ జయసూర్యని చూసి, నమస్తే, రండి అలా కూర్చోండి అంది. అక్కడే ఉన్న కుర్చీ చూపుతూ జయసూర్య కుర్చీలో కూర్చుని సూట్ కేసు తెరిచి తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ ఆమెకు అందించాడు. నా పేరు జయసూర్య, జాఫ్నాలో ఉంటాను. మీ అడ్వర్టైజ్మెంట్ నిన్ననే చూశాను. అప్లికేషన్ పంపటం, మీరు ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ రాయటం ఇదంతా ఆలస్యం అందుకని నేనే బయలుదేరి వచ్చేసాను. అయితే నా క్వాలిఫికేషన్స్ అవి, మీరు ముఖ్యంగా అడిగిన నా కండక్ట్ సర్టిఫికేట్ పైనే ఉంది. తర్వాత నా గురించి, మీరు ఉద్యోగం ఇస్తే సిన్సియర్గా పనిచేస్తాను. అంతేకాదు నాకెవరూ లేరు. మీరుండమంటే ఈ హాస్పిటల్లోనే ఉండిపోతాను. అంటే మీ సేవాగ్రామ్లో నేను మెంబర్నే అనుకోవాలి. కానీ మీ సేవాగ్రామ్ కేవలం ఆడవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి పరిమితమని విన్నాను. మరి అని ఆగాడు. శక్తి చిన్నగా నవ్వి, మీరు బుద్ధిగా ఉంటే ఇక్కడే ఉండొచ్చు. జీతం కోసం పనిచేస్తున్నట్లుగా కాకుండా మీలో సేవాభావం ఉండాలి. ఆ విషయంలో మీరు నిస్సంకోచంగా ఉండవచ్చు అన్నాడు జయసూర్య. ఇవన్నీ నేను ఆర్డర్ చేసి తెప్పించిన ఎక్విప్మెంట్స్, చూసుకోండి. ఇంకా మీకేం కావాలో లిస్ట్ రాసివ్వండి, తెప్పిస్తాను. ఒకసారి హాస్పిటల్ అంతా చూద్దురు గాని పదండి అంది లేస్తూ శక్తి. నా సర్టిఫికెట్ సరిగ్గా చూడలేదు మీరు? చూశాను. అయినా నాకు కావాల్సింది నిజాయితీగా వృత్తిని ప్రాణంగా భావించి పనిచేసే వ్యక్తి, సర్టిఫికెట్స్ కాదు.
థ్యాంక్స్, మీ నమ్మకాన్ని వమ్ము చేయను, నా సాయశక్తులా కృషి చేస్తాను అన్నాడు అతడు లేచి. శక్తి అతడు హాస్పిటల్ అంతా తిరిగి చూశారు. శక్తి అతడిని సేవాగ్రామ్కి కూడా తీసుకెళ్లి చూపించింది. అక్కడ ఆడపిల్లలు, వారి పనితీరు, ఆ పసిపిల్లలు, వృద్ధులు, గాయపడిన వాళ్లు, జబ్బుపడ్డ వాళ్లని అందరినీ చూశాడు. జబ్బు మనుషులని, గాయాలు తగిలిన వాళ్లని అప్పటికప్పుడు హాస్పిటల్కి చేర్చారు. ఆ క్షణం నుండే అతడి డ్యూటీ ప్రారంభమైంది. శక్తి తన గది పక్కన ఉన్న గదిలోకి దారితీసింది. అక్కడ మంచంలో ఓ స్త్రీ పడుకుని ఉంది. ఆమె కళ్ళు తెరిచి పైకి చూస్తోంది. ఆ చూపు అలాగే ఉంది, జుట్టు విరబోసుకుని ఉంది. వయస్సు 35-40 మధ్య ఉంటుంది. వాడిన మందార పువ్వులా ఉందామె. డాక్టర్ ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఈమె ఇలా ఎంతకాలం నుండి ఉంది అని శక్తిని అడుగుతూనే ఆమె పర్స్ చుట్టానికి చేయి పట్టుకున్నాడు. చటుక్కున కళ్ళు దిప్పి, చంపేస్తాను నన్ను తాకావంటే, జాగ్రత్త, పో ఇక్కడి నుంచి అని అరిచింది. ఆ తర్వాత బిగ్గరగా ఏడ్చి, నా పాప నేను చెయ్యకు, నీకు దండం పెడతాను అంటూ రోధించసాగింది. అతడికి అర్థమైంది ఆమె పరిస్థితి. ఆమెను ఇలా చూస్తుండగానే డాక్టర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మిగిలిన కథ తర్వాత ఈ భాగంలో.